సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీ కామెంట్ ఏంటి? సార్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులైనా ఇప్పుడు రాజకీయ పరిస్థితులైనా ఏ రాజకీయ నాయకుడన్నా వాళ్ళ పార్టీ విన్న వాళ్ళే, వాళ్ళు విన్న వాళ్ళే వాళ్ళు అధికారికి రావాలని కోరుకోవడం చాలా సహజం. వాళ్ళు అదే కోరుకుంటారు. దానికి రావడానికి ఏం చేస్తే పరిస్థితులు అనుకూలిస్తాయో ఆ రకంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మరి మీకు ఒక సీనియర్ రాజకీయవేత్త అయ్యుండి కూడా మీకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని బయట ఒక టాక్ నడుస్తుంది, అది ఎంతవరకు నిజం? సార్, గుర్తింపు అనేది ప్రజలు ఇవ్వాలండి. ఎవడో ఒక నాయకుడు లేకపోతే ఒక ఎవడో ఇచ్చేస్తే అది గుర్తింపు కాదు. ఈవేళ రాజమండ్రి సిటీలో ఇవాళ 54 వార్డులో కూడా, 52 కదండి, 54 వార్డులో కూడా టీకా అంటే ఒక బ్రాండ్. ఇవాళ గోదావరి పరిరక్షణ సమితి పెట్టి రాజమండ్రిలో గోదావరి రేవులన్నీ శుభ్రం చేసి ముష్టోళ్ళి భోజనెట్టి అలాగే గోదావరి క్లీనింగ్ చేయడానికి ఆర్కే ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇమ్మని మున్సిపాలిటీ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి క్లీనింగ్కి కాంట్రాక్ట్ ఇప్పించి అలాగే ఒక మిషన్, ఒకటి 2 కోట్ల రూపాయలైనటువంటి మిషన్ గోదావరి లోపల చెత్త క్లీన్ చేయడానికి దానికి ఇండియన్ పెట్టించి అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈవేళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాండి, రాజమండ్రిలో అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు, ఎంపీలు చేశారు. ఎవడైనా సొంత డబ్బు ఖర్చు పెట్టి నేను ఈ కార్యక్రమం చేశాను, నేను ఈ బెస్ట్ సెల్టర్ కట్టించాను ప్రజల కోసం, లేకపోతే ఏదైనా విగ్రహం పెట్టించాను, లేకపోతే ఈ మిషన్ గుడి శిక్షణా కేంద్రం పెట్టించాను, ఇవన్నీ నా సొంత డబ్బులతో చేశాను. అన్ని దమ్ముంటే ఎవడైనా సరే ఆడియడని కదండి, ఏ పార్టీ వాడైనా సరే ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎంపీ కానీ చెప్పానండి. నేను రాజమండ్రిలో నా సొంత డబ్బులతో 2 బస్ షెల్టర్లు కట్టించా, 5 ఫీట్ గ్లోబ్ మీద సీతంపేటలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించా, మూలగోయలో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించాను, సీతంపేటలో బ్రాహ్మణ సంఘాలు అందరూ కూడా ఏబీ నాయసర్ విగ్రహం పెట్టిస్తాం, ఏబీ నాయసర్ విగ్రహం పెట్టిస్తాం చెప్తే ఎవరు పెట్టించలేదు. నేనే ఏబీ నాయసర్ విగ్రహం కూడా పెట్టించాను. ఏమండి ఇలా రాజమండ్రిలో సొంత డబ్బులు తగలేసుకుని చేస్తాం? నేనేం ఫీల్ అవ్వట్లేదు దానికి, ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చాడు, మనం చేస్తున్నాం, ఇలాగే చేస్తానండి. నేను ఎవరి గురించి భయపడినా, ఎవరి గురించి ఫీల్ అను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు తగిన గుర్తింపు లేదని మీ నాయకుల దగ్గర నుంచి కొంతమంది చెప్పుకుంటున్నారు, మీరు దానికి ఏం సమాధానం చెప్పగలరు? ఏమండి, వైఎస్ఆర్ పార్టీ గుర్తింపు అంటే నేను రాజశేఖర్ రెడ్డి చాలా అభిమానండి. ఎందుకంటే నేను మంత్రి పదవి కానిపోయినా ఎమ్మెల్యే కాకపోయినా మంత్రులు ఎమ్మెల్యేలతో రాజశేఖర రెడ్డి మీటింగ్లో ఉంటే విశ్వేశ్వర రానేడు దగ్గర తీసుకెళ్లి నా భుజం మీద చేసి మాట్లాడేవాడు. అలాగే రాజశేఖర రెడ్డి సెకండ్ టైం సీఎం అవడానికి 6 మంత్స్ ముందు ఆర్ఎండ్బికి వచ్చి, రెండోసారి మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి విశ్వేశ్వరరెడ్డి అని నాతో 2 అవర్స్ డిస్కషన్ చేసేది. ఆ టైంలో కేవీ సత్యనారాయణ రెడ్డి కూడా ఉన్నాడు. అంటే నేను నేనేది పదవి కాకపోయినా రాజశేఖర రెడ్డికి ప్రత్యేకమైన అభిమానం. ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యేవాడు. అంతకంటే మనకేం కావాలి? ఆయన నాకు పదవి ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి, మనం ఇప్పుడు కామెంట్ చేయడానికి కాదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో వాళ్ళ అబ్బాయికి అన్యాయం జరిగింది, తండ్రి చచ్చిపోయాడు, మనం తోడుగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చాడో ఆ రోజునే నేను స్టేట్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీకి రిజైన్ చేసి వచ్చాను. ఫస్ట్ రాజమండ్రి వచ్చినప్పుడు జగన్ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని, జగన్ పలకరింపులకి వెళ్ళినప్పుడు కూడా పలకరింపులకి వెళ్ళి అన్నీ చేసాం. ఫస్ట్ జగన్ పార్టీ అనౌన్స్ చేసిన రోజున జగ్గంపేటలో జగన్ పక్కన నేనే ఉన్నాను. సుబ్బారెడ్డి గారు 3 సార్లు ఫోన్ చేశాడు, అనౌన్స్ చేయరు అనౌన్స్ చేయరని. ఆయన అనౌన్స్ చెప్తే ఫైనల్గా సుబ్బారెడ్డి గారు సిరాకు పడితే అప్పుడు పార్టీ అనౌన్స్ చేశాడు. అలా కూడా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు అభిమానం. ఆ అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి జగన్ గారితో అలా ఫాలో అవుతున్నాం. ఈ పార్టీలో మనం ఆశించింది ఏం లేదు. ఇవాళ జగన్ గారు ఏదో చైర్మన్ పదవి ఇచ్చేస్తే కార్పొరేషన్కి నాకు ఏం ఒరిగేది ఏం లేదు. నేను ఆల్రెడీ రాజమండ్రి విద్యా సంస్థల చైర్మన్, టీకే బ్రాండ్ ఎక్కడికి వెళ్ళినా టీకే విశ్వేశ్వర రెడ్డి అంటే ఎస్పీ అయినా కలెక్టర్ అయినా ఎవరైనా రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారు. ఈస్ట్ వెస్ట్లో ఉన్న 400 కాలేజీలకి నేను ఆనరబుల్ ప్రెసిడెంట్, స్టేట్లో ఉన్న 1300 కాలేజీలకి ఆనరబుల్ అడ్వైజర్ అండి. ఓకే సార్, ప్రస్తుతం మీకు గుర్తింపు ఇవ్వకుండా కొనసాగుతున్న ఒక టాక్ నడుస్తుంది, ఇదే విధంగా కొనసాగితే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇప్పుడే చెప్పాను, నాకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే అది నాకు పెద్ద లెక్కలోదు కాదు. అలాగే ఫైనాన్షియల్గా కూడా నేను ఏమి కోరుకోవట్లేదు. ఎందుకంటే నా దగ్గర 160 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, నెలకి నేను 25 లక్షల రూపాయలు శాలరీస్ ఇస్తాను. నా స్కూల్లో అయితే కానివ్వండి, కాలేజీలో అయితే కానీ, ఇట్లయితే కానీ,
నేనేదో దొంగ కాంట్రాక్టులు చేసుకుని, ఇసుక కాంట్రాక్టులు చేసుకుని, దొంగగా గ్రావెల్ తవ్వుకుని, దొంగ సార వ్యాపారం చేసి ఇవన్నీ చేసుకుని నేను గవర్నమెంట్ ప్రొటెక్షనో లేదా ఎమ్మెల్యే ప్రొటెక్షనో ఎంపీ ప్రొటెక్షనో కావాలని కోరుకునే వ్యక్తిని కాదు. నాకు వచ్చే ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రుమెంట్స్, వచ్చే ఇన్కమ్నే నేను ప్రజల కోసం బోల్డంత ఖర్చు పెడుతున్నాను. అందువల్ల పార్టీ నుంచో గవర్నమెంట్ నుంచో ఆశించింది నేను ఏమీ లేదు. అందరికీ నేనే ఇప్పుడు ఈ కాలేజీలన్నింటికి నేనే ప్రొటెక్టర్గా ఉంటున్నాను. నేను ఇంకా గవర్నమెంట్ నుంచి ఏదో ఆశించి నాకేదో రాలేదనుకుంటే అది పిచ్చి భ్రమ అమాయకత్వం అవుతుంది తప్ప, అసలు నాకు ఇవ్వగలిగింది పార్టీ ఏముందండి? ఏమి ఇవ్వగలరు నాకు పార్టీ? నా సర్వీస్ ఉపయోగించుకోమంటాను, నేను వాళ్ళు ఉపయోగించుకోబోతున్నాను, అదే నా బాధ. ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ కానీ లేకపోతే కమిటీస్ ఫార్మేషన్ కానీ రెగ్యులర్ మానిటరింగ్ కానీ లేదు పార్టీలో. అదే విషయాన్ని నేను జగన్ గారికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డి గారికి కూడా చెప్పాను. నేను జగన్ గారు జైల్లో ఉన్న టైంలో 16 నెలలు జూబ్లీ హిల్స్లో సెంట్రల్ ఆఫీస్ మెయింటైన్ చేశాను. నేను 5 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నానండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకి మెంబర్షిప్ డ్రైవ్, కమిటీస్ ఫార్మేషన్, రెగ్యులర్ మానిటరింగ్ చేసేవాడిని. ప్రతి నెల విజయనగరం, శ్రీకాకుళం వెళ్తే మన ఈయన శ్రీ ఇతను మన దాసు తన వాళ్ళ భార్య ప్రెసిడెంట్, వాళ్ళ ఇంటికాడే భోజనం పెట్టేవారు, రిపోర్ట్లన్నీ తీసుకునేవాడిని. విజయనగరం వస్తే రాజుగారు ఉండేవారు, ఆయన రిపోర్ట్లన్నీ ఆయన దగ్గర తీసుకునేవాడిని. విశాఖపట్నం వస్తే బాబురావు ఉండేవాడు, ఆయన రిపోర్ట్లన్నీ ఇచ్చేవాడు జిల్లా ప్రెసిడెంట్. ఈస్ట్ గోదావరి కుడిపూడి మన చిట్టబ్బాయి గారు, అలా వెస్ట్ గోదావరికి వెళ్తే పోలవరం ఎమ్మెల్యే ఆడు ఉండేవాడు బాలకృష్ణ. వీళ్ళందరి దగ్గర రిపోర్ట్లు తీసుకుని బాగోలేకపోతే మీరు ఎలా చేస్తారు, ఎలా చేయాలి? ఒకసారి అయితే ఆయన మీదనే సీరియస్ అయిపోయాను, విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ రాజుగారి మీద. ఏమంటే చిన్న ఆఫీసులో పెట్టారు, ఏంటిది ఇది జిల్లా ఆఫీసా, ఇది ఏం ఆఫీసు మీద, ఇది టికెట్లు ఇష్యూ చేసే ఆఫీసులో ఉందని చెప్పి సీరేసాను. అలాగా నేను మొత్తం మెంబర్షిప్ డ్రైవ్ కానీ, కమిటీస్ ఫార్మేషన్ కానీ, రెగ్యులర్ మానిటరింగ్ కానీ అన్నీ చేయగల కెపాసిటీ ఉన్నవాడిని. నేను జగన్ నుంచి ఒక రూపాయి ఆశించట్లేదు. నేను హైదరాబాద్లో జగన్ ఆఫీస్ మెయింటైన్ చేసినప్పుడు నాది సొంత స్కార్పియో గారు, డ్రైవరు, జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంటు, ఒక రూపాయి పైసా తీసుకోకుండా నేను మొత్తం నేనే నా సొంత డబ్బులే నేనే ఖర్చు పెట్టుకుని అన్నీ మెయింటైన్ చేశాను. ఈవేళ కూడా అదే చెప్తున్నాను, నన్ను ఉపయోగించుకోండి మీ పార్టీకి, ఉపయోగించుకుంటే మీ అదృష్టం, ఉపయోగించకపోతే మీ కర్మ, నాకైతే ఏం అక్కర్లేదని చెప్పి.